అండి తులసి బ్లాగ్ ఫ్యామిలీ టైం బ్లాగ్ ఛానల్ ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లింక్ వచ్చేసి కింద ఇస్తున్నాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను బాగున్నానండి. ఈరోజు వచ్చేసి బ్లౌజ్ మనము స్క్వేర్ నెక్ కటింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి. అలాగనే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకు ఆది బ్లౌజ్ అవసరం లేకోకుండా కూడా బ్యాక్ పార్ట్ మెజర్మెంట్తోనే ఫ్రంట్ పార్ట్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవచ్చు అని చూపిస్తానండి. మనకి వచ్చేసి ఆది బ్లౌజ్ మెజర్మెంట్ ఎందుకంటున్నానంటే, మనకు ఆది బ్లౌజ్ మెజర్మెంట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకు క్రాస్ కటింగ్ కదా, అందుకోసం సాగి ఉంటుంది అనమాట. ఆ మెజర్మెంట్ పెట్టామనుకోండి ఒకసారి ఎక్కువగా వస్తుంది, అందువల్ల మనకు అది వచ్చేసి చాలా పర్ఫెక్ట్గా పెట్టుకోవాలన్నమాట. కొంచెం లాగినా కూడా ఎక్కువగా సాగుతుంది క్రాస్ కటింగ్ కదా, అందుకోసం మనకు ఆది బ్లౌజ్ అవసరం లేకోకుండానే మనకు బ్యాక్ పార్ట్ మెజర్మెంట్తోనే ఫ్రంట్ పార్ట్ ఏ సైజ్ వారికైనా ఏ విధంగా కట్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు చూపిస్తానండి. ఇంకా ఎంత కావాల్సిన మనం జాకెట్ కట్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనం బ్లౌజ్ పీస్ని ఇట్లా రెండు మట్టలుగా మడవాలండి. ఇది వచ్చేసి లైనింగ్ పీస్ కాదు, మామూలుగా 2x జాకెట్ అనమాట. 2x జాకెట్ ఇప్పుడు చూపిస్తున్నాను. ఇది వచ్చేసి ఈ విధంగా రెండు మట్టలుగా మడవాలి. మనకు 2x జాకెట్ కదండి, బ్యాక్ పార్ట్ వచ్చేసి మనకు నడుము బెల్ట్ అనేది సపరేట్గా అయినా వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా ఇందులో అయినా తీసుకోవచ్చు అనమాట. మనకు వచ్చేసి ఒక 1.5 ఇంచ్ అయితే సరిపోతుందండి నడుము బెల్ట్ కోసం. ఇందులోనే తీస్తున్నాను, మనకు కావాలంటే సపరేట్గా వేసుకోవచ్చు. ఒక 1.5 ఇంచ్ అయితే నడుము బెల్ట్కు సరిపోతుంది. ఇంకా ఇందులోనే మనం ఫోల్డ్ చేసుకొని మనం బ్యాక్ పార్ట్ పట్టు అనేది వేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనం చిన్నగా ఫోల్డ్ చేసుకోవడం కోసం, ఇది వచ్చేసి పెద్దగా ఫోల్డ్ చేసుకోవడం కోసం. మనకి క్రాస్ ఏమైనా ఉంటే తీసేసుకోవాలి, స్ట్రైట్గా ఉంటే ఇంకా అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి మనం బ్లౌజ్ యొక్క పొడవు చూసుకోవాలండి. మనకు బ్లౌజ్ యొక్క పొడవు వచ్చేసి 14 ఇంచెస్ ఉంది, ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 14.5 పెడుతున్నాను. మనకు స్టిచ్చింగ్లో కావాలి కదా, పైన బుజర్ మీద స్టిచ్చింగ్లో కావాలి కాబట్టి 1/2 ఇంచ్ ఎక్కువ పెడుతున్నాను. ఇది వచ్చేసి పొడవు. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ లూజ్ అనమాట, బాడీ లూజు. బాడీ లూజ్ వచ్చేసి మనకు కరెక్ట్ మెజర్మెంట్ వచ్చేసి 8.5 ఉంది, 2 ఇంచెస్ స్టిచ్చింగ్లోకి, మొత్తం 10.5 అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం పొడవు దగ్గర ఒక లైన్ డ్రా చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి లూజ్ దగ్గర మన కరెక్ట్ మెజర్మెంట్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి స్టిచ్చింగ్లోకి వదిలినాం కదా, అక్కడ వరకు కూడా ఒక లైన్ డ్రా చేసుకున్నాము. ఈ విధంగా పొడవు మనం వెడల్పు చూసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి షోల్డర్ చూసుకున్నామండి. మనకి షోల్డర్ వచ్చేసి మనకు ఈ బాడీ లూజ్ ఉన్న వాళ్ళకి 5.5 పెడితే సరిపోతుంది, మీడియం సైజ్ వాళ్ళకల్లా 5.5 అయితే సరిపోతుందండి. నెక్స్ట్ వచ్చేసి భుజం మీద పట్టి వచ్చేసి 3 ఇంచెస్, 5.5 షోల్డరు, 3 ఇంచెస్ భుజం మీద పట్టి. నెక్స్ట్ వచ్చేసి ఆర్మ్ హోల్ కోసం 6 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ చేస్తున్నాను, 5.5 6 ఇంచెస్ పెట్టుకోవచ్చు. 5.5 అయితే మనకు కరెక్ట్గా వస్తుందండి, 6 ఇంచెస్ అయితే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది టైట్ లేకుండా ఫ్రీగా నీట్గా ఉంటుంది, 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవడం వల్ల. నెక్స్ట్ వచ్చేసి 1.5 ఇంచ్ దగ్గరికి లైన్ డ్రా చేసుకొని మనం చంక రౌండ్ తీసుకున్నాము. చంక రౌండ్ వచ్చేసి ఇక్కడ ఒక 2.5 ఇంచ్ దగ్గర నుంచి డౌన్ చేసుకోవాలి. ఇట్లా డౌన్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చేసి మనం ఎక్కడైతే స్టిచ్చింగ్లోకి కరెక్ట్ మెజర్మెంట్ ఉంటుందో అక్కడికి వచ్చేసరి కలిపేసేయాలండి, అప్పుడు చంక రౌండ్ అనేది నీట్గా తిరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి రౌండ్ దగ్గరనే పట్టి వచ్చేసి మనకి ఎంత కావాలో మనకు ఆది బ్లౌజ్ మెజర్మెంట్ బట్టి ఈ పట్టి పొడవు పెట్టుకోవాలి. చిన్నగా వాళ్ళు చిన్నగా, పెద్దగా వాళ్ళు పెద్దగా మనకు బ్లౌజ్ మెజర్మెంట్ బట్టి పెట్టుకోవాలండి. ఇది వచ్చేసి 4.5 పెడుతున్నాను, మనకి స్టిచ్చింగ్లోకి వెళ్తేనక 4 ఇంచెస్ వస్తుంది. మనకి ఎక్కడైనా సరే అండి స్టిచ్చింగ్లోకి వెళ్ళే దగ్గర అంతా మనం 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి, 1/2 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ ఎక్కువ పెట్టుకుంటుండాలి. ఇక్కడ వచ్చేసి మనకి భుజం మీద లెంత్ 2.5 ఉంది కదా, ఇక్కడ కూడా 2.5 పెడుతున్నాను. మనకి ఇంకా డీప్ నెక్ కావాలి, డీప్ ఉండాలనుకుంటే 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవచ్చు, లేదంటే భుజం మీద ఎంత ఉందో ఆమెనే పెట్టుకోవచ్చు అనమాట. స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకుందాము భుజం మీద నుంచి మనం రౌండ్ దగ్గర వరకు. ఈ విధంగా చేసుకుంటే మనకు బాక్స్ అనేది వస్తుంది కదా, మనం స్క్వేర్ నెక్ అనుకున్నాం కాబట్టి ఇంకా సేమ్ ఇదే బాక్స్ ఉంచుకోవాలండి. రౌండ్ కావాలనుకుంటే మనం ఈ కార్నర్లో 1/2 ఇంచ్ లైన్ డ్రా చేసుకొని రౌండ్ తీసుకోవాలి. మనకి ఏ నెక్ మోడల్ కావాలంటే ఆ నెక్ అనేది మనం మార్కింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా స్క్వేర్ నెక్ అయితే ఇంకా ఈ సేమ్ ఈ విధంగా ఏ విధంగా అయితే మార్కింగ్ చేసినామో అదే విధంగానే ఉండాలి. మనకి స్టార్ నెక్ కావాలన్నా, కుండ నెక్ కావాలన్నా ఈ బాక్స్ చేసుకున్న తర్వాత ఏ మార్కింగ్ మనకి ఏ నెక్ షేప్ కావాలంటే ఆ మార్కింగ్ వేసుకుంటే కనుక మనకు నెక్ అనేది నీట్గా వస్తుందన్నమాట. మనం ఇప్పుడు ఏ విధంగా అయితే మార్కింగ్ వేసామో అదే విధంగానే కట్ చేసుకుందాం.
నెక్స్ట్ వచ్చేసి మనం కరెక్ట్ మెజర్మెంట్ దగ్గర కట్స్ పెట్టుకుందామండి. ఇక్కడ వచ్చేసి కరెక్ట్ మెజర్మెంట్ దగ్గరికి కట్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు టాకాలు కూడా ఎక్కడ వేయాలనుకున్నప్పుడు మనకి ఇట్లా ఆఫ్గా చేసుకొని బ్లౌజును టాకాలు వేసుకుంటే సరిపోతుందండి. ఇది వచ్చేసి మనకి ఇట్లా భుజం మీద ఆఫ్గా చేసుకున్నామంటే కరెక్ట్ మనకు ఎక్కడైతే టాకాలు వేయాలన్నా కరెక్ట్ మెజర్మెంట్ అనేది వస్తుంది. ఇట్లా భుజం మీద ఆఫ్గా చేసుకొని మనకి ఇక్కడ వచ్చేసి టాకాలు వేసుకోవాలి. ఇది వచ్చేసి మనకు ఒక 4 ఇంచెస్ మనకు 4 ఇంచెస్ వరకు వేసుకుంటే సరిపోతుందండి. ఇట్లా వస్తుంది. ఇది వచ్చేసి ఇంకా బ్యాక్ పార్ట్ కటింగ్ మనకు పూర్తవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు హ్యాండ్స్ కట్ చేసుకుందాం. మనకి ఒక కార్నర్లో బ్యాక్ పార్ట్ తీసుకున్న తర్వాత ఇంకో కార్నర్లో హ్యాండ్స్ తీసుకోవాలి. ఈ హ్యాండ్స్ తీసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటే కనుక మనకు హ్యాండ్స్ మనకు బ్యాక్ పార్ట్ వెళ్ళిన తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటే అన్ని క్లాత్లు మనం ఫ్రంట్ పార్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ తక్కువ వచ్చింది అనుకోండి పీస్ని యాడ్ చేసుకోవచ్చు. కరెక్ట్ వస్తే నో ప్రాబ్లం. హ్యాండ్స్ పొడవు వచ్చేసి 5½ అండి, స్టిచ్చింగ్తో సహా 5½. మనకు స్టిచ్చింగ్లోకి వెళ్తే కనుక 4½ వస్తుంది అనమాట హ్యాండ్స్, చిన్న హ్యాండ్స్. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ డౌన్ భాగం వచ్చేసి మనం పైన వచ్చేసి 5½ పెట్టినాం కదా, డౌన్ భాగం వచ్చేసి 2½ కంటే కొంచెం ఎక్కువ పెడుతున్నాను, అందులో హాఫ్ అనమాట. చిన్న హ్యాండ్స్కు మనం ఉన్న పొడవులు హాఫ్ పెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి చంకలు వచ్చేసి 7 ఇంచెస్ అండి. 7 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకొని మనం చంకలు మార్కింగ్ చేసుకుందాం. డౌన్గా పొడవు దగ్గరికి, డౌన్ భాగం నుంచి పొడవు దగ్గర వరకు మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా. ఇది వచ్చేసి మనకి ఇట్లా మనకి లూజ్ అనమాట కరెక్ట్ మెజర్మెంట్ స్టిచ్చింగ్లోకి. ఇక్కడ నుంచి మనం డౌను ఇక్కడికి 1/2 ఇంచ్ దించుకొని ఇక్కడ వచ్చేసి 2 ఇంచెస్ యువతలకే లోతు తీసుకోవాలి. ఈ విధంగా చిన్న హ్యాండ్స్ అయినా మనకి పెద్ద హ్యాండ్స్ అయినా మనకు మెజర్మెంట్ని బట్టి కట్ చేసుకోవాలి. పెద్ద హ్యాండ్స్కి అయితే 3 ఇంచెస్ తగ్గించుకోవాలి, చిన్న హ్యాండ్స్కి అయితే మనం పెట్టుకున్న మనకు హ్యాండ్ పొడవులో హాఫ్ తీసుకుంటే సరిపోతుంది. చిన్న హ్యాండ్స్కు 5 ఇంచెస్ పొడవు పెట్టుకున్నాం అనుకోండి 2½ పెట్టుకుంటే సరిపోతుంది డౌన్ భాగం. ఇది వచ్చేసి 5½ పెట్టినాను కదా, అందుకోసం 2½ కంటే కొంచెం ఎక్కువ పెట్టాను. ఇది వచ్చేసి లోతు, మనం 2 పార్ట్స్ మాత్రమే లోతు తీయాలి, మొత్తం తీయకూడదు. మనం 2 పార్ట్స్ మాత్రమే లోతు తీసుకోవాలి. ఇది వచ్చేసి ఇక్కడ మనం కట్స్ పెట్టుకున్నామండి కరెక్ట్ మెజర్మెంట్ దగ్గర. ఇక్కడ వచ్చేసి పైన కట్స్ పెట్టుకోవాలి కరెక్ట్ మెజర్మెంట్కు. స్టిచ్చింగ్లోకి వెళ్ళి కట్స్ పెట్టుకుంటే మనకు స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఈ విధంగా హ్యాండ్స్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఉన్న క్లాత్లో మనం ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ అనేది మనకు ఆది బ్లౌజ్తో అవసరం ఏమి లేకుండా కూడా ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది చూసుకోవచ్చు అండి. మనకు ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది ఆది బ్లౌజ్ తీసుకున్నాం అనుకుంటే అది వచ్చేసి క్రాస్ కటింగ్ కదా ఎక్కువగా సాగుతుంది, అందుకే ఎక్కువ పొడవు వస్తుంది. మనకు అవసరం లేకుండా బ్యాక్ పార్ట్ మెజర్మెంట్తోనే ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనం 2 ఇంచెస్ బ్యాక్ పార్ట్ మొత్తం పొడవులో, ఇది వచ్చేసి మనకు పట్టి కోసం ఫోల్డ్ చేసుకుంటాం కదా, ఇది వచ్చేసి మార్కింగ్ చేసుకున్న దగ్గర కూడా కట్స్ పెట్టుకున్నాం. మనం ఇక్కడ వరకు పట్టి కోసం ఇట్లా ఫోల్డ్ చేసుకుంటాము, అందుకే ఇది అవసరం లేదు మనకు, అది అవసరం లేదనమాట. ఇట్లా ఆ పట్టీని వదిలిపెట్టిన తర్వాత 2 ఇంచెస్ ఉండాలి, 2 ఇంచెస్ వరకు మనం ఇట్లా మనకి పైకి మడవాలండి. మన పట్టి సంబంధం లేకుండానే మనం 2 ఇంచెస్ అనేది ఇట్లా పైకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా క్రాస్గా పెట్టుకోవాలి. ఈ విధంగా మనం ఇంకా బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ చేసుకుందాం. ఇది వచ్చేసి కరెక్ట్ స్టిచ్చింగ్ దగ్గర కూడా అట్లా గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ చేసుకున్నాం కదా.
ఈ విధంగా బ్యాక్ పార్ట్ పెట్టుకొని మొత్తం మార్కింగ్ చేసుకోవాలండి. మనకు వచ్చేసి ఈ పొడవు మనకు కరెక్ట్ పెట్టుకున్నామా లేదా అనుకుంటే కనుక మనం టేప్తో కొలుచుకోవచ్చు. మనకు ఆది బ్లౌజ్ అనేది అవసరం లేదండి, టేప్తోనే మనం చూసుకుంటే సరిపోతుంది. మనం వచ్చేసి బ్యాక్ పార్ట్ పొడుగు ఎంత పెట్టుకున్నాం, 14½ పెట్టుకున్నాం కదా, ఫ్రంట్ పార్ట్ పొడుగు వచ్చేసి 12½ వచ్చింది చూడండి. 2 ఇంచెస్ తగ్గించుకుంటే సరిపోతుంది అనమాట. ఏ సైజు వారికైనా సరే మనము 2 ఇంచెస్ తగ్గించుకొని పెట్టుకుంటే సరిపోతుందండి. ఆ ప్లేస్లో మనకు షేప్ పట్టలు వస్తాయి కదా. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ పొడుగు ఇంకా పెంచుకోవాలి అనుకుంటే కనుక మనకి ఇక్కడ డౌన్ చేసుకుంటే సరిపోతుంది. మనకు కరెక్ట్గా ఉండాలంటే కరెక్ట్గా పెట్టుకోవచ్చు. మనకు చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి కొంచెం డౌన్ చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. మనకి ఈ మిడిల్ వచ్చేసి మనకు ఈ భుజం మీద పట్టి ఉంటుంది కదా, ఈ పట్టి నుంచి మనకి ఇట్లా మిడిల్లో ఈ మిడిల్ వచ్చేసి మనం ఒక 1/2 ఇంచ్ కానీ 1/4 ఇంచ్ కానీ డౌన్ చేసుకుంటే ఇంకా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా నీట్గా కూర్చుంటుంది. ఒక 1/2 ఇంచ్ డౌన్ చేసుకున్నామంటే నీట్గా కూర్చుంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఒక 1½ ఇంచ్ మేము క్రాస్ తీసుకుందాం. ఈ క్రాస్ కూడా మనకు నచ్చినవి తీసుకోవచ్చు అండి. క్రాస్ అనేది 1 ఇంచ్ అయినా తీసుకోవచ్చు, 1½ ఇంచ్ మధ్యలోనే తీసుకోవచ్చు. బ్లౌజ్ మెజర్మెంట్ మట్టుకు ఇట్లా తీసుకోవచ్చు అనమాట. ఈ పొడవు మట్టుకు మనకు జాకెట్ అవసరం లేకుండా కూడా ఈ విధంగా బ్యాక్ పార్ట్ మెజర్మెంట్తోనే ఈ పొడవు అనేది తీసుకోవచ్చు. మనకు బ్యాక్ పార్ట్ కంటే ఒక 2 ఇంచెస్ పొడవు తగ్గించుకొని ఫ్రంట్ పార్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇది అనేది కొంచెం డౌన్ చేసుకుంటే కనుక మనకు నీట్గా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అని పైకి మార్కింగ్ చేసుకొని ఈ 3 డాట్స్ని మనం కలుపుతూ మార్కింగ్ చేసుకోవాలి. ఇది డౌన్ చేసుకోవాలండి. ఇది వచ్చేసి మనకు డౌన్ అనేది 1 ఇంచ్ 1/2 ఇంచ్ 1/2 ఇంచ్ అనేది మనకు బ్లౌజ్ మెజర్మెంట్ పట్టుకొని ఈ డౌన్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అనేది నీట్గా వస్తుంది. ఇది వచ్చేసి కరెక్ట్ మెజర్మెంట్. ఇక్కడ వచ్చేసి మనం చంకలోతు తీసుకోవాలి 1/2 ఇంచ్ అని. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ నెక్ అనేది బ్లౌజ్ మెజర్మెంట్ తీసుకొని తీసుకోవాలండి. నెక్ మట్టుకు ఇది వచ్చేసి మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్క సైజు నెక్ ఉంటుంది కదా, ఇది వచ్చేసి 6½ దగ్గరికి మార్కింగ్ చేస్తున్నాను. మనకి ఈ నెక్ అనేది పొడవు, కొందరు పొడవు అనేది కొంచెం పొడవు ఇష్టపడతారు, కొందరు చిన్నగా ఇష్టపడతారు. కాబట్టి మనకు అది బ్లౌజ్ మెజర్మెంట్ని బట్టి ఈ ఫ్రంట్ నెక్ను మట్టుకు తీసుకోవాలి. ఈ పొడవును బట్టి మన ఈ పొడవు మాత్రమే మనం బ్లౌజ్తో అవసరం లేకుండా ఫ్రంట్ మనకు బ్యాక్ పార్ట్ మెజర్మెంట్ని బట్టి ఈ పొడవును తీసుకోవచ్చు. ఈ మార్కింగ్ చేసిన విధంగా మనం కట్ చేసుకున్నాము. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ లోతు అనేది మనం ఖచ్చితంగా తీసుకోవాలండి. లోతు తీసుకుంటే మనకు ముడతలు లేకుండా నీట్గా వస్తుంది, లేదంటే కనుక ముడతలు వస్తాయి అన్నమాట మనకి హ్యాండ్స్ దగ్గర. ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కొంచెం డౌన్ చేసుకొని కట్ చేసుకోవడం వల్ల ఫ్రంట్ పార్ట్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఏ సైజు వారికైనా కొంచెం మనం డౌన్ చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి మనకు ఫ్రంట్ పార్ట్. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్. నెక్స్ట్ వచ్చేసి మన షేప్ పట్టీలు, మెడ పీస్ ఇవన్నీ ఉండే క్లాత్లో తీసుకుంటే సరిపోతుందండి. ఈ క్లాత్లో వచ్చేసి మనకు షేప్ పట్టీలు, మెడ పీస్ ఇవన్నీ తీసుకోవాలి. ఇవన్నీ వచ్చేసి నేను ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా, అందుకోసం అవన్నీ చూపించలేదు. షేప్ పట్టీలు అంతా ఏ విధంగా తీసుకోవాలని అవన్నీ తీసుకోవచ్చండి. ఇంకా మన బ్లౌజ్ వచ్చేసి అన్ని కట్ చేసుకున్నామంటే స్టిచింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కనుక మీరు లైక్ చేయడం మర్చిపోకండి. అలాగనే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా న్యూ ఛానల్లో కూడా బ్లాగ్ ఛానల్ అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లింక్ వచ్చేసి కింద ఇస్తున్నాను, మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.